నిజంగా మనకు థర్డ్ వేవ్ పొంచి ఉందా అసలు వాస్తవాలు ఇవిగో మన దేశంలో మొదటి వేవ్ రెండవ వేవులలో సుమారుగా డెబ్బై శాతం మంది ఇన్ఫెక్ట్ అయ్యారు మొదటి వేవులో ఇన్ఫెక్ట్ అయిన వారికి ఆల్ఫా కరోనా యాంటీబాడీలు వచ్చాయి రెండో వేవ్లో ఇన్ఫెక్ట్ అయిన వారికి డెల్టా లేదా డెల్టా ప్లస్ కరోనా యాంటీబాడీలు వచ్చాయి యాంటీబాడీలు రక్తంలో ఆరు నుంచి ఎనిమిది నెలలు ఉంటాయి యాంటీబాడీలు రక్తంలో ఉన్నప్పుడు కరోనా సోకే అవకాశం లేదు రెండో వేవ్లో సుమారుగా నలభై ఐదు శాతం జనాభా ఇన్ఫెక్ట్ అయ్యారు రెండో వేవ్ ఏప్రిల్ మే నెలల్లో వచ్చింది అంటే ఈ యాంటీబాడీలు కనీసం డిసెంబర్ దాకా ఉంటాయి ఈ రెండింటికి తోడు వ్యాక్సిన్ ప్రక్రియ జోరుగా నడుస్తోంది మొదటి వేవులో ఇన్ఫెక్ట్ అయినవారు రెండవ వేవ్లో ఇన్ఫెక్ట్ అయినవారు అసలు ఇప్పటిదాకా ఇన్ఫెక్షన్కు గురికాని వారు కూడా వ్యాక్సిన్లు వేసుకున్నారు యాంటీబాడీలు అయితే ఎనిమిది నెలలే ఉంటాయి కానీ ఇమ్యూనిటీ వ్యవస్థలోని టీసెల్స్ శరీరంలో ప్రవేశించిన వైరస్ను ఫోటోగ్రాఫిక్ మెమరీలో దాచుకుంటాయి అవి భవిష్యత్తులో తిరిగి శరీరంలోకి ప్రవేశిస్తే దానిని గుర్తించి దాడి చేసి సులభంగా చంపేస్తాయి వ్యాక్సిన్ వేసుకున్న టీసెల్స్ రక్షణ ఉంటుంది మనకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ ఆల్ఫా వెరైటీది అటుపై డెల్టా డెల్టా కరోనాను గుర్తించడంలో ఇమ్యూనిటీ వ్యవస్థ కొంత కన్ఫ్యూజ్ కావడం వల్లే వ్యాక్సిన్ వేసుకున్న కొంతమందికి తిరిగి కరోనా సోకుతోంది దీనినే బ్రేక్ త్రో ఇన్ఫెక్షన్స్ అంటున్నారు ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు మొదటి వేవులో సోకిన వారికి కూడా సోకవచ్చు కానీ అసలు విషయం ఏంటంటే ఇలాంటి వారికి ఇన్ఫెక్షన్ వచ్చినా వ్యాధి తీవ్రం కాదు ముందుగా కాస్త కన్ఫ్యూజ్ అయినా చివరకు టీ సెల్స్ వైరస్ భరతం పట్టేస్తుంది అంటే మన దేశంలో ఇన్ఫెక్షన్ వలన అయితేనేమి వ్యాక్సిన్ వలన అయితేనేమి పెద్దల్లో అత్యధిక శాతానికి టీ సెల్స్ రక్షణ ఉంది ఇది కనీసం పదిహేను ఏళ్ళు రక్షణ కల్పిస్తుంది మీకు మొదటి వేవులో కానీ లేదా రెండవ వేవులో కానీ కరోనా సోకిందా లేదా కనీసం వ్యాక్సిన్ వేసుకున్నారా అయితే మీకు పదిహేను ఏళ్ళ పాటు టీ సెల్స్ రక్షణ ఉంటుంది కరోనా సోకినా అది సాధారణ జలుబులాగే అవుతుంది మీ ఇమ్యూనిటీ వ్యవస్థ మరీ దెబ్బతినిపోతే తప్పించి కరోనా మిమ్మల్ని ఏమీ చేయలేదు డ్రగ్స్ తీసుకోవడం వేరే కారణాల వల్ల తీవ్ర అనారోగ్యానికి గురి కావడం యాక్సిడెంట్ సర్జరీ లాంటి కారణాలతో ఇమ్యూనిటీ బలహీనం అవుతుంది అప్పుడు కరోనా సోకితే డేంజర్ ఇక మిగిలింది పిల్లలు వారికి శరీరంలో ఏసీఈ టూ రిస్పిటర్స్ తక్కువ అంటే వారి శరీరంలోకి కరోనా ప్రవేశించినా అది శరీర కణాల్లోకి చొచ్చుకొని పోలేదు కాబట్టి వారికి మహా అంటే ఒకటి రెండు రోజులు జలుబు జ్వరం ఉంటుంది అంతే పుట్టుకతో జన్యపరమైన వ్యాధులు ఉన్న పిల్లలకు మాత్రం డేంజర్ ఇక మన దేశంలో వేవులు ఉండవు ఇన్ఫెక్షన్స్ ఉన్న మరణాలు పెద్దగా ఉండవు ఇప్పుడు చెప్పినట్లు ఇమ్యూనిటీ బాగా దెబ్బతిన వారికి మాత్రం ప్రమాదం ఎండలో నడవండి రోజుకు నాలుగు లీటర్లు నీరు తాగండి ప్రోటీన్లు మినరల్స్ విటమిన్లు సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకోండి భయం ఆందోళన చికాకు కోపం అసహనం లాంటి నెగిటివ్ ఫీలింగ్స్కు దూరంగా ఉండండి చక్కగా నిద్రపోండి ఇవే ఇమ్యూనిటీ సూత్రాలు ఇవేవి చేయని వారికి ఇమ్యూనిటీని బలహీనపరుచుకున్న వారికి కరోనా గాండం జీవితకాలం ఉంటుంది ఇమ్యూనిటీని అందులోని టీ సెల్స్ను బలంగా ఉంచుకునే వారికి కరోనా అనేది ఇకపై సాధారణ జలుబు లాంటిది సంవత్సరానికి రెండుసార్లు కాదు మూడు సార్లు సోకినా ఏమీ కాదు సోకదా అంటే ముక్కున్న వాడికి తప్పక సోకుతుంది సోకకుండా ఉంటుంది కాకపోతే హెడ్ ఇమ్యూనిటీ వల్ల లక్షల మంది ఒకేసారి ఇన్ఫెక్షన్కు గురికావడం జరగదు అంటే వేవులు రావు కేసులు పోవు కరోనా పోదు కొత్త వేరియంట్ వస్తే అంటారా మ్యూటేషన్ అనేది రోజు జరుగుతుంది గత పద్దెనిమిది నెలల్లో లక్షల వేరియంట్లు వచ్చాయి వాటికి అంత సీన్ ఉండదు ఆల్ఫా కరోనాకు కొమ్ములు పెట్టి భారతీయుల జన్యుఫూలకు ఆల్ఫా నుంచి ఉన్న రక్షణ తగ్గిపోయేలా జెనెటిక్ ఇంజనీరింగ్ చేసి డెల్టాను తయారు చేసి వదిలారు ఇక దానికి కూరలు విషం కాళ్ళు పెట్టలేరు ఇక ఆ సీక్వెల్ ముగిసింది మరో సరికొత్త వైరస్ను తయారు చేస్తే కానీ గడ్డు రోజులు రావు అలాంటి స్థితి వస్తుందని అప్పుడు చూసావా మూడో వేవు వస్తుందని నేను చెప్పారు అని పైశాచిక ఆనందంతో ఎగిరి గంతులు వేయొచ్చని మెడికల్ మాఫియా యాడిస్టులు చూస్తున్నారు వారిని అలా వదిలేద్దామా ప్రస్తుతానికి